వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎన్డీఏ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ అంగల్ కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో పట్టణ 29వ వార్డులో రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎంలతో కూటమి అభ్యర్థుల గుర్తులపై అవగాహన కల్పించారు. కూటమికి మద్దతుగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వీరవల్లి మురళి తెలిపారు. అమలు చేయాలని హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశాడు, ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురైంది ప్రజలందరూ గమనించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అంగల్ కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ యొక్క ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంటనే ఎప్పుడైతే నువ్వు ప్రజావేదిక కూల్చావో నీ పరిపాలన ఏంటనేది ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నువ్వు చెప్పుకుంటానికి ఒక్క మంచి కార్యక్రమం లేదు. సిగ్గుతో తల వంచుకోవాలా మీరు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ. ఇవాళ ఏ బజార్కి వెళ్ళినా పోలవరాన్ని కాపాడుకుందాం, అమరావతిని కాపాడుకుందాం, పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. ఇవాళ చక్కగా బ్రహ్మాండమైన చదువులు చదువుకొని ఇవాళ పెయింట్లు వేసేవాళ్ళుగా చేతి పనులు చేసుకుంటూ ఇవాళ ఒక మంచి నాయకుడు ఎవరు వస్తారు, గౌరవంగా మనం మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. గతంలో చదువుకున్న వాళ్ళు, పేద కుటుంబంలో చదువుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క సహాయంతో చక్కగా ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు కూడా గౌరవంగా తలెత్తుకునే విధంగా చక్కగా తల్లిదండ్రులను కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళి, అమ్మా మీ కష్టంతో మేము చదువుకున్నాం, ఇవాళ మేము ప్రయోజకులం అయ్యాం, రండి మీరు కూడా అని చెప్పేసి తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే విధంగా పిల్లలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పిల్లలు కూలికెళ్ళే పరిస్థితి, కష్టపడి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో అప్పులు చేసుకొని కష్టపడి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంచి ఫ్యాక్టరీలు వస్తాయేమో, కేంద్రంతో ఫైట్ చేసి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా అతను పరిపాలన చేస్తాడేమని చెప్పి ఎంతోమంది ఆశతో ఎదురు చూశారు. ఈరోజు ఉదయం 29వ వార్డు కూటమి తరపున ఎన్నికల ప్రచారానికి ఇచ్చేసినటువంటి గణేష్ కన్వీనర్ శ్రీ వీరవల్లి మురళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వార్డులో ఉమ్మడి పార్టీల కార్యకర్తలు అందరం కూడా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. వార్డులో మంచి మెజారిటీ వచ్చే విధంగా ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం సాగనంపుదామా అనేది కృతనిశ్చయంతో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు పోలింగ్ కోసం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఓటుని, విలువైన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా స్థానిక సుల్తానాబాద్ 29వ వార్డులో వీరవల్లి మురళి గారి ఆధ్వర్యంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు దళిత వార్డులోకి తిరగటం స్టార్ట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు, దళితులకు మీరు చేసిన మేలేంది, మేమెందుకు మీకు ఓట్లేయాలి, దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసినందుకు మీకు ఓట్లేయాలా, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేసినందుకు మీకు ఓట్లేయాలా, దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి మీకు ఓట్లేయాలా, ఏ రకంగా మీకు ఓట్లేయాలి, మీరేదో మబ్బి పుట్టి మారేడిగా చేసి జనాలను ఏదో ఇది చేస్తారనుకుంటున్నారేమో కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మా తెలుగుదేశం పార్టీ దళితుల దమ్మెందో ఓట్ల రూపంలో మిమ్మల్ని గద్దె దించే వరకు మేము నిద్రపోమని మనసారా కోరుకున్నాము. స్థానిక కొత్తపేటలోని తాలూకా జూనియర్ కళాశాల ఎదుట గల బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో పరశురామ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పరిషత్ కార్యాలయంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ సారథ్యంలో పరిషత్ కార్యవర్గం సభ్యులు పరశురాముని చిత్రపటానికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శుక్రవారం ఎంతో శుభదినమని పరశురామ జయంతితో పాటు అక్షయ తృతీయ, శ్రీకృష్ణుడు కుచేలుని కలిసిన రోజు, అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర అందించిన రోజుగా ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజని పురుషోత్తమ
రామశర్మ తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యకార్యాలు చేస్తే అవి అక్షయంగా నిరంతరం జన్మ సంబంధం లేకుండా మన వెంట వస్తాయని తెలిపారు. కొండలో నీరు దాహాత్తులకు అందించడం, దాన ధర్మాలు చేయటం వలన మేలు కలుగుతుందని చెప్పారు. నిషిత కర్మలకు దూరంగా ఉండటం మంచిదన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ, పరశురామ జయంతిలో దాగి ఉన్న ఉద్దేశం జ్ఞాన సంపదతో పాటు సంపద కలిగి ఎవరిని వారు రక్షించుకోవడమని తెలిపారు. దేశ కాలమానం బట్టి ఆచారాలు ఏర్పాటు చేశారని, ఈ కాలంలో ఎండలు ఎక్కువ కనుక గొడుగు చెప్పులు మంచినీరు దానం చేయటం వలన మేలు కలుగుతుందన్నారు. ఈ తరహా మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను పరివేక్షించేందుకు బ్రాహ్మణ పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు త్రిపురారి పట్ల దత్తాత్రేయ శర్మ, మల్లేపల్లి ఆదిశేషిరావు, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడు ఎన్ఆర్కే శర్మ, చిన్నప్రగడ శ్రీనివాస్, పట్టణ రంగశాల కళాకారుల సంఘం సభ్యులు ఉన్నారు. అక్షయ తృతీయ, అదేవిధంగా భగవాన్ పరశురామ జయంతి, ఏదైతే శంకర భగవత్పాదులు వారు కనకధారాస్తవాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నతమైన రోజు, ఈ రోజున ఏదైతే మంచి పని మనం చేస్తామో అది అక్షయమే మన జీవితాల్లోకి వస్తుందనేది పెద్దల శాస్త్రవచనము. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో భగవాన్ పరశురామ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరం కూడా దాన ధర్మాలు చేస్తే అది వృద్ధి చెంది మన జీవితాలు మన పిల్లల జీవితాలు బాగుంటాయనేది పెద్దల వచనము. అందరూ కూడా ఆ రకంగా, మరి ఏదైతే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోండి అని చెప్పి మనం కొనుక్కోవటం కాదు, ఇవాళ మనం చేసే దాన ధర్మమే ఇవాళ మన జీవితానికి ఉపయోగపడుతుంది. తనను తాను త్యాగం చేసుకున్నవాడు ఎప్పుడైనా చరిత్రలో కీర్తించబడతాడు. పరశురామ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దలు ఈ పర్వదినాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఈ అక్షయ తృతీయ నుంచి ఇంకా పెరుగుతాయి అనేటువంటి ఇది ఉంది. పరశురాములు అంటే అసలు ఆయన పేరు రాముడు, భృగురాముడు. పరశువును ఆయుధంగా ధరించాడు కనుక ఆయన పరశురాములు అయ్యారు. కలియుగంలో జ్ఞానంతో పాటు శక్తి కూడా అవసరం. కేవలం జ్ఞాన సంపన్నత వల్లనే ఈ సమాజంలో మనగలగటం కష్టం కనుక శక్తి కూడా అవసరం అనేది ఆ పరశువు ధనువులను తెచ్చి మనం గ్రహించుకొని ఈ జ్ఞాన సంపన్నులు అయిన వాళ్ళు అందరూ కూడా ఆ జ్ఞానంతో పాటు శక్తిని కూడా సమకూర్చుకోవాలనేది పరశురామ అవతారం యొక్క ఉద్దేశ్యం. అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా మే 19వ తేదీ అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కొండపి శ్రీనివాస్ తెలిపారు. బోస్ రోడ్లోని వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల గీతా మందిరం నందు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, జూనియర్ సీనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయని, పోటీలలో పాల్గొనదలిచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు అందే బాలచంద్రమౌళి, ఎం శ్రీనివాసరావు, బి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనకనున్న గీతా మందిరంలో పోటీలు నిర్వహిస్తున్నాము. అన్నమాచార్యగారి పోటీలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు జూనియర్ 1 గాను, 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జూనియర్ 2 గాను, మరలా పెద్దవాళ్ళకి 21 సంవత్సరాల నుంచి 35 వరకు సీనియర్ 1 గాను, 36 సంవత్సరాల నుంచి 65 వరకు సీనియర్ 2 గాను విభజించి, వీళ్ళల్లో కూడా బహుమతి చిన్నపిల్లలకైతే మొదటి బహుమతి 1000 రూపాయలుగాను, పెద్దవాళ్ళకి మొదటి బహుమతి 500 గాను, 2వ బహుమతి 500 గాను, 3వ బహుమతి 300 గాను నిర్ణయించి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. 9246440685కి మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా మన ఈ కార్యక్రమాల్లో మీ పిల్లల్ని మీరు పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే ప్రతి వారము ఆదివారము బుధవారము చిన్నారులకు అన్నమాచార్య సంకీర్తనలు ఉచితంగా నేర్పబడును. కాబట్టి ప్రజలందరూ మీ చిన్నారులకు చిన్నపిల్లలందరికీ ఈ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి వసుంధర గారు, శ్రీనివాసరావు గారి బృందం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ మీ చిన్నపిల్లలందరికీ నేర్పించి ప్రతి సంవత్సరం డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించి అక్కడ ఉచితంగా తీసుకుని వెళ్ళి
నేర్పించడం జరుగుతుంది. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ముసలయ్య అనే దివ్యాంగుడకు పట్టణ స్వరాజ్ సెంటర్ వద్ద టీమ్ యంగ్ జనరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సాధిక ఆధ్వర్యంలో అందజేశారు. తమ సంస్థ తరఫున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సాధిక్ తెలిపారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్, గిరి గణేష్, యంగ్ జనరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు తెనాలి పట్టణంలోని పందెల ముసలయ్య అనే 40 ఏళ్ళ వయసు గల వ్యక్తికి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అవటం వల్ల తన 2 కాళ్ళు అనేవి పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఇటీవల ఈ మధ్య మా యంగ్ జనరేషన్ టీమ్ని సంప్రదించి నాకు కూడా ఇలాంటి ఒక ట్రైసైకిల్ కావాలని కోరగా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున మేము సంప్రదించి ఈ ముసలయ్యకి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఈయనకనే కాదు ఎటువంటి అవసరం ఉన్నా సరే ఎవరికైనా మేము చేస్తున్న సమాజ సేవలు అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఇలా ఎంతోమందికి చేస్తున్నాము. ఎవరైనా అవసరాల్లో ఉన్నా మీకు తెలిసిన వారు ఎవరైనా మీరు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మా టీమ్ని సంప్రదిస్తే నా ఫోన్ నెంబర్ 7075746123 మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వారు సాధిక ఆధ్వర్యంలో మరి ముసలయ్య అనే వ్యక్తికి కారుమూరి పాలెంకి చెందిన ముసలయ్య మరి మేమూరు మండలం చంపాడులో ఉంటాం అన్నాడు అత్తగారి గ్రామంలో. మరి దురదృష్టవశాత్తు లారీ యాక్సిడెంట్లో తను 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. మరి అతనికి ట్రైసైకిల్ పాడైపోయి కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూ ఉండడం తరుణంలో ఎవరిదో ట్రైసైకిల్ మీద నంబర్ చూసి సాధిక్కి ఫోన్ చేసి అయ్యా నాకు సైకిల్ కావాలి నా ఇబ్బందుల్లో ఉన్నానంటే మరి స్పందించి తక్షణమే మరి గత వారం కూడా ఒక ట్రైసైకిల్ అలాగే ఫ్రూట్స్ మర్చెంట్స్కి అలా చెప్పులు కుట్టే కార్మికులకి వీళ్ళందరూ గొడుగులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ట్రై సైకిల్ మరి యంగ్ జనరేషన్ తరపున ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.